మొట్టమొదటి ఇన్వైట్ చేసినటువంటి గున్నెటి రాజన్న గారి పెద్దలు, మా ఆత్మీయులు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అంకుల్ గారికి, అలాగే మరి ఆయన అండి, మరి లేకపోతే పర్సనల్గా కానివ్వండి, ఎన్నోసార్లు కూడా ఆనందనీళ్ళకి రావడం జరిగింది. చాలాసార్లు అంటే మా మ్యారేజ్ డేలకి, పిల్లల బర్త్డేలకి, ప్రతి అకేషన్ని మేము ఎన్నోసార్లు ఇక్కడ ఆనందనీళ్ళు జరుపుకున్నాము. మా ఆర్గనైజేషన్ తరఫున కూడా పిల్లలకు వచ్చేసి అంతకుముందు వాళ్ళకి అవసరం ఉన్నటువంటి ఆట వస్తువులు కానివ్వండి, లేకపోతే బుక్స్ కానివ్వండి, పళ్ళు కానివ్వండి, పంపిణీ కార్యక్రమాలు ఎన్నో వాటిల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి డాక్టర్ రాజేశ్వరరావు గారికి, అలాగే గుండెటి రాజన్న దానికి, ఎందుకంటే ఎంతమంది సేవ చేయాలని ఉన్నా కూడా సేవ ఎక్కడ నిజంగా అవసరం ఉంది, నీడ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి చాలామందికి తెలియకపోవచ్చు. ఆ నీడుని ప్రతిసారి, ఎందుకంటే రాజన్న ద్వారా మేము చాలాసార్లు అంటే మేము సొంతంగా తెలుసుకున్న విషయాలే కాకుండా రాజన్న ద్వారా ఇక్కడ నీడ్ ఉంది అని చెప్పేసి తెలుసుకుని మా ఆర్గనైజేషన్ తరఫున కానివ్వండి, నేను పర్సనల్గా కానివ్వండి వెళ్ళి, ఈవెన్ రీసెంట్గా కూడా ఆనందనీలంలో ఇక్కడ పిల్లలు మరి దీపావళికి వెళ్ళి పిల్లలు ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా మీ తరఫున వీలైతే వస్తారని చెప్పేసి అంటే జస్ట్ షార్ట్ నోటీస్లో అంటే మధ్యాహ్నం ఫోన్ చేశారు. సాయంత్రం దీపావళి సెలబ్రేషన్స్ అంటే మరి రావడం జరిగింది పిల్లలకి, ఆ టపాసులన్నీ కొనుకొచ్చేసి వాళ్ళతో పాటు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సేవ చేయాలని మాకందరికీ ఉన్నా కూడా ఆ సేవ ఎక్కడ అవసరం ఉందని చెప్పేటువంటి వ్యక్తులు కూడా చాలా అవసరం. అలాంటి వాటి కోసం ఆ యొక్క తపన ఉన్నటువంటి వ్యక్తి మన గుండెటి రాజన్న గారు. సో మనందరినీ ఇంత మంచి ఉపయోగపడేటువంటి కార్యక్రమం చలికాలంలో చాలా చాలా అవసరం వాళ్ళకి, ఎందుకంటే మనందరం చాలా హ్యాపీగా లోపల అవసరం అయితే చలి ఎక్కువైతే హీటర్స్ కూడా పెట్టుకుని ఉండేటువంటి స్థితిలో ఉన్నాము, కానీ వీళ్ళ పిల్లలకి అట్లాంటిది కాదు. కనీసం మినిమం అవసరం ఉన్నటువంటి స్వెటర్స్ని రాజేశ్వరరావు గారి ద్వారా, మరి అలాగే మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అంకుల్ ద్వారా ఈరోజు ఇక్కడ ఇప్పించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆనంద నిలయంలో ఇక్కడ ఉంటున్న దాదాపు 60 మంది పిల్లలు, ఆనంద నిలయం మరియు అదేవిధంగా బాలసదన్ పిల్లలకు చలికాలంలో వెచ్చగా ఉండడానికి స్వెటర్స్ పంపిణీ చేస్తానికి ముందుకొచ్చిన గౌరవ పెద్దలు, ప్రముఖ వైద్య నిపుణులు ఫిజిషియన్ డాక్టర్ రాజేశ్వరరావు గారికి, వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయినా వారి సతీమణి మా అక్కయ్య శ్రీమతి అరుణశ్రీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మరొక సమాజ సేవకుడు మిత్రుడు భట్టు రాజేందర్ గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. చాలా సంతోషం, ఎందుకంటే డాక్టర్ రాజేశ్వరరావు గారు గతంలో కూడా నేను ఐఎంఏ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఈ గర్ల్స్ హై స్కూల్ పక్కన ఒక చిన్న ప్రైమరీ స్కూల్ ఉంటుంది, అక్కడ వాళ్ళకు రూమ్ సరిపోతలేదంటే మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ సందర్భంగా ఒక రూమ్ కట్టిస్తా అంటే అందరికంటే ముందు ఒక 10,000 రూపాయల డొనేషన్ ఒక దాదాపు ఒక 15 సంవత్సరాల కింద ఇచ్చింది వారు. ఎన్నడూ కూడా మర్చిపోలేదు. అంటే పిల్లల పట్ల, వారికి చదువు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నదనడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఈనాడు ఇక్కడ మన బీదరికంలో ఉన్న పిల్లలు, ప్రభుత్వ హాస్టల్లో ఉన్నవారు, కొంతమంది అయితే తల్లిదండ్రులు లేని వాళ్ళు, వాళ్ళ కోసం ఈరోజు స్వెటర్లు ఇచ్చే కార్యక్రమం పెట్టారు. దాదాపు 16,000 రూపాయలు చోటు తీసుకొచ్చారు. మొన్న ఈ మధ్యలో చోట కలిసినప్పుడు కూడా నాతో కూడా అన్నారు, సంజయ్ గారు మీరు చాలా స్కూళ్ళకు అక్కడ ఇక్కడ వెళ్తున్నారు కదా, ఒక 3-4 చోట్ల ప్రతి సంవత్సరం కూడా కొంత సహాయం చేద్దామని ఉన్నది, మీకు ఐడెంటిఫై చేసి ఎక్కడైతే నిజంగా అవసరమో చెప్తే ప్రతి 2-3 నెలలకు ఒకసారి నేను ఏదో ఒక స్కూల్కు సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. అనడమే కాదు, వెంటనే ఇవాళ స్పందించి ఈనాడు స్వెటర్లు ఇస్తూ, మళ్ళీ ఇక్కడ వార్డెన్ గారు కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నట్టు ఇచ్చేవాళ్ళని అడుగుతారు. వార్డెన్ గారు ఒక 30 మంది పిల్లలకు స్వెటర్ బ్లాంకెట్స్ లేవు, మొదట్లో ప్రభుత్వం ఇచ్చింది కానీ తర్వాత వచ్చిన పిల్లలకు, లేటుకు వచ్చిన పిల్లలకు లేవన్నారు. అడిగిందే తడవుగా పెద్దలు డాక్టర్ రాజేశ్వరరావు గారు బ్లాంకెట్స్ కూడా పంపిస్తా అన్నారు. మేము అందరూ కూడా సపోర్ట్ అవుతాం వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీకు తెలియంది కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్నపిల్లలకు దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యం రావడం, గతంలో ఏ రాత్రి కరెంటు ఉంటుందో ఎప్పుడు అవుతుందో తెలియని పరిస్థితి, అమ్మాయిలు ఉండేవారు, ఇవాళ 24 గంటల కరెంటు ఉండడం, అదేవిధంగా పిల్లలు ఏ స్కూళ్ళలో చదువుతుండ్రో అక్కడ హై స్కూల్కి వస్తే డబుల్ బెంచ్లు ఇవ్వడం, అదేవిధంగా ప్రతి హై స్కూల్కి ఒక ప్రొజెక్టర్ ఇవ్వడం, ఈ రకంగా
ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. ఎన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టినా ఒకటి మాత్రం భారతదేశంలో ఈ 135 కోట్ల జనాభాకు ఈ కడుపీద దేశం ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వం వల్ల అన్నీ చేయడం అనేది అసాధ్యం. దీనికి అంతో కొంత మనలాంటి 1-2% ఉన్న అబో మిడిల్ క్లాస్ కానీ కొంత ధనికులైన వాళ్ళు పిల్లల కోసం స్కూళ్ళ కోసం ఈ రకంగా మీలాగా ఫిలాంథ్రఫీస్ ముందటికొచ్చి సహాయం చేయాలి. ఈరోజు మీరు చేసినది మీడియా ద్వారా 10 మందికి తెలిసి ఇది ఒక ఆదర్శంగా నిలిచి ఇంకా ఎంతోమంది పెద్దలు అంతో ఇంతో 4 పైసలు భగవంతుని దయవల్ల ఉన్నవాళ్ళు ఇంకా వివిధ స్కూళ్ళల్లో వివిధ హాస్టళ్ళల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను జగిత్యాలలోని ప్రముఖులందరినీ కూడా కోరుతూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్న పెద్దలు డాక్టర్ రాజేశ్వరరావు గారికి, వారి సతీమణి అక్కయ్య శ్రీమతి అరుణశ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకుముందే నేను చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతం కంటే చాలా మెరుగ్గా పనిచేస్తూ ఉంది. నేను ఎస్సీ హాస్టళ్ళు ఎస్టీ హాస్టళ్ళు కూడా పోయి వచ్చిన అక్కడ కూడా అంతకుముందు అందరు కింద పడుకునేవాళ్ళు. డబల్ కాట్స్ వచ్చినాయి, 4 ఇంచుల పైన దొడ్డుండే పరుపులు వచ్చినాయి. మరి ఇవ్వాలనే మీకు చలిపెట్టకుండా హీటర్లు, అదేవిధంగా ఎల్ఈడి టీవీ కూడా వచ్చిందా? టీవీ కూడా వచ్చింది. అంతకుముందు మరో కొనిచ్చింది కదా, ఒకటి మరో దాత కొనిచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం తరఫున కూడా టీవీ వచ్చింది. అదేవిధంగా భోజనం కూడా కొడుకుంటూ పెడుతున్నారా? భోజనం లోపల కూడా మార్పులు వచ్చినాయి మెనూలో గతం కంటే ఇప్పటికి. అప్పుడప్పుడు పండిస్తుండ్రా, చికెన్ పెడుతుండ్రా? ఈ రకంగా మెనూ కూడా చాలా చేంజ్ అయింది. అంతకుముందుకు ఇప్పటికి భోజన సదుపాయాలు అన్నీ కూడా మెరుగైనాయి. మేము చూసాము దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. అప్పటికిప్పటికీ పిల్లల్లో ఆరోగ్యంలో చాలా మార్పు కూడా కనబడుతూ ఉన్నది. మరి ఈ రకంగా కృషి చేస్తున్న వాడెన్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియదు. ఉంటే వాడి మేడం చెప్పి మార్పులు చేసుకోండి. వాళ్ళ పేరు మీద స్టిక్కేస్ అయిపోతుంది. మీరు బాలసారి అమ్మ మీకు అడ్డు పెట్టుకోండి. Okay.